మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోను ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఎస్ఐబిలోని ట్యాపింగ్ డివైస్ మొత్తాన్ని ప్రణీత్రావు ధ్వంసం చేసినట్లుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరోసారి ఈ డివైస్ పనికిరాకుండా చేసినట్లుగా గుర్తించారు. డివైజ్ను ధ్వంసం చేసి అందులో హార్డ్ డిస్క్ మొత్తాన్ని ప్రణీత్రావు పగలగొట్టినట్లుగా తేల్చారు. అడవుల్లో పడేసిన డివైజ్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రణీత్రావు వెనుక ఓ మీడియా సంస్థ యజమాని ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ మీడియా సంస్థ యజమాని ఇచ్చిన రెండు నంబర్లను ప్రణీత్రావు ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. మీడియా సంస్థ యజమాని దగ్గర ఏకంగా ఒక సర్వర్ పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. మరో రెండు సర్వర్లను రెండు చోట్ల పెట్టినట్లు గుర్తించారు. వరంగల్తో పాటు సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాలతో ప్రవీణ్రావు సర్వర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైట్, ప్రవీణ్రావు వ్యవహారంలో తీగలాగితే డొంక కదిలినట్లుగా అనిపిస్తోంది. వాసు చెప్పండి, పోలీసులు ఎటువంటి కొత్త విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు? మాజీ డిఎస్పీ ప్రణీత్రావు వ్యవహారంలో కూడా విచారణ వేగంగా కొనసాగుతోంది. ఎస్ఐపీలో ట్యాపింగ్ డివైజెస్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినట్టుగా అధికారులు గుర్తించారు. మూడో రోజు కస్టడీలో భాగంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో జూబ్లీహిల్స్ ఏసీపీ నేతలతో పాటు రెసిడెంట్ డీసీపీ ఆధ్వర్యంలో కూడా ప్రణీత్రావును విచారిస్తున్నారు. అయితే ఈ డివైజ్ సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ డివైజ్ అయితే దాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. మరోపక్క అక్కడ ఉన్నటువంటి 47 కంప్యూటర్ల హార్డ్ డిస్క్ కూడా మొత్తం పూర్తిగా ధ్వంసం చేసి వాటిని అడవిల్లో పడేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు ప్రణీత్రావు వెనకాల మీడియా సంస్థ యజమాని ఉన్నట్టుగా గుర్తించారు. ఆ మీడియా సంస్థలోనే ఈ డివైజ్ ని పెట్టి కూడా కొన్ని ఫోన్లు ట్యాప్ చేశాడు. అతని ఆదేశాల మేరకు కూడా అతని పర్సనల్ సంబంధించిన వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశాడన్న అంశానికి సంబంధించి కీలక ఆధారాలు అయితే ప్రస్తుతం చేశారు. మరోపక్క రెండు సర్వర్లకు సంబంధించి కూడా వేరువేరు చోట్ల వరంగల్తో పాటు సిరిసిల్ల ప్రాంతాల్లో కూడా సర్వర్లు ఏర్పాటు చేసి అక్కడ వార్ రూమ్ అంటూ కూడా ఏర్పాటు చేసుకొని కూడా కొంతమంది స్థానిక పోలీసు సహకారంతో కూడా కొన్ని ఫోన్లు ట్యాప్ చేశారని కూడా అనుమానిస్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతల ఆదేశాల మేరకే ఇదంతా చేశాడు, తన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. దీనికి కొంతమంది అధికారులతో పాటు స్థానిక పోలీసులతో పాటు కొంతమంది స్థానిక నేతలు కూడా సహకరించారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రస్తుతమైతే ఆధారాలు సేకరించారు. వాళ్ళందరినీ కూడా ప్రశ్నించే పనిలో ప్రస్తుతం పోలీసులు పడ్డారు. ప్రణీత్రావు కస్టడీ ముగిసే లోపు మరికొంతమందికి నోటీసులు జారీ చేసి వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ పిలిపించి విచారిస్తారు. ఆధారాలు ముందుంచి విచారించిన నేపథ్యంలో కూడా వాళ్ళ నేరానికి సంబంధించి ఆధారాలు లభిస్తే ఖచ్చితంగా అరెస్ట్ కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. ఫోన్ ట్యాంపింగే కాదు, కొన్ని హెచ్చరికలు లాంటివి, ఐ మీన్స్ కొంచెం పొత్తులు సెటిల్మెంట్ లాంటివి చేసినట్లుగా కూడా ప్రణీత్రావు విషయంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీని గురించి పోలీసులు ఏమంటున్నారు? ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో అక్కడ వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాలకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసిన నేపథ్యంలో కూడా వాళ్ళని ఈ యొక్క ఈ ఎవిడెన్స్ ఆధారంగా కూడా బెదిరింపులో పాల్పడ్డారు, వసూలు పాల్పడ్డారని కొంతమంది పైన ఆరోపణలు ఉన్నాయి. దానిపైన కూడా విచారణ చేశారు. ఇప్పటి వరకు పోలీసులకి అయితే ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. అలాంటి వ్యక్తులు ఎవరు ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అలాంటి ఫిర్యాదులు ఏమైనా వస్తే దర్యాప్తు చేస్తామని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. నిజంగానే వీళ్ళు ఎవరెవరి బెదిరింపులు పాల్పడ్డారు, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారన్న అంశానికి సంబంధించి అయితే మనకు ఏమైనా ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా దర్యాప్తు చేస్తామని అయితే ఉన్నతాధికారులు అంటా ఉన్నారు. ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదులు లేవంటా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం కొంతమంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఆడియోలు అడ్డం పెట్టుకొని కూడా బెదిరింపులకు పాల్పడ్డారు ఒక ఇద్దరు ఇన్స్ట్రక్టర్లతో కలిసి అని మాత్రం పోలీసులు అయితే కొన్ని ఆధారాలు సేకరించారు. దీనికి సంబంధించి కూడా విచారణ జరుగుతా ఉంది. పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఆ తర్వాత రికార్డుల ధ్వంసానికి సంబంధించి కావచ్చు, తర్వాత బెదిరింపులకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి కొన్ని ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసే అంశానికి సంబంధించి, దీని ద్వారా ఎలాంటి లబ్ధి పొందారు అన్న అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆస్తులు ఏ విధంగా ధ్వంసం చేశారు, ఆ ఫోన్ రికార్డులకు సంబంధించినటువంటి ఏమేమి ధ్వంసం చేశారు, ఎవరి ఆదేశాలకు ధ్వంసం చేశారు, ఆ ధ్వంసం చేసినటువంటి పరికరాలన్నీ ఎక్కడ పడవేశారు, అన్ని పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఎక్స్పర్ట్స్ తోటి కూడా ప్రస్తుతం ఈ కేసుని తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఒక కీలక ఎక్స్పర్ట్ ను కూడా ఈరోజు బంజారాహిల్స్ పిలిపించి ఏ విధంగా రిట్రైవ్ చేయాలి, డిలీట్ అయిన డాటాని కూడా ప్రయత్నాలు అయితే సాగిస్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తే మరి ఈ కేసులో కీలక మలుపులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మరికొంతమందికి నోటీసులు జారీ చేసి నిన్న ఒక ఇన్స్పెక్టర్ ని ఈ రోజు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూడా విచారించే పరిస్థితి కనిపిస్తా ఉన్నారు.